హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి నేను చెప్పేటటువంటి మాట చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒకే మాట చెప్తున్నా, నీకు డిగ్రీ పూర్తయిందా, ఇంజనీరింగ్ అయిందా పర్లేదు, వెంటనే పుస్తకాలు తీసి సచివాలయానికి మాత్రమే ప్రిపేర్గా. అది నువ్వు ఒక్కటి ప్రిపేర్ అయితే వెంటనే గ్రూప్ టూ నీకు దీన్ని రిలేటెడ్గా ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని ఈజీగా నువ్వు పట్టుకున్నావంటే కనీసం ఒక బీఎడ్ ఉంటే నువ్వు హాస్టల్ వెళ్ళిపోయాను కొట్టుకోవడానికి వంద శాతం నీకు అవకాశం ఉంది. ఈ అవకాశం కొంతమందికి అర్థమవుతుంది, నేను చెప్పేది అందరికీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు గమనించుంటావు, గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో తీసుకుంటావు, అసలు క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోయినారు. ఇప్పటికైనా నేను చెప్తున్న వెంటనే మేల్కో. ప్రభుత్వం కూడా ఈరోజు పేపర్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ పక్కన కూడా ఉంది, నువ్వు చూడొచ్చు, చాలా క్లియర్ కట్గా ఇచ్చాడు. దీనికి సంబంధించి సచివాలయానికి సంబంధించి ఏ డౌట్ వచ్చినా ఇక్కడ 9912377296 నెంబర్కి హాయ్ అని పెట్టండి, సచివాలయం అని పెట్టండి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కొత్తగా చూసే వాళ్ళు యూట్యూబ్ని లైక్ చేసుకోండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఇస్తూనే ఉంటాం. అది ఆఫ్లైన్ క్లాసులు అయినా ఆన్లైన్ క్లాసులు అయినా నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటా, అవకాశం మన పరిధిలో ఉండేటప్పుడు దాన్ని వదులుకోకూడదు, అవకాశం లేనప్పుడు దాని గురించి నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు 4 నెలలు చాలా కీలకం నీ కుటుంబం కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ స్నేహితుల కోసం, నీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ కోసం. ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో వాళ్ళకు సమాధానం చెప్పే సమయం కూడా 4 నెలలే. ఆ తర్వాత వాళ్లకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి నీకు వచ్చేస్తుంది. ఈ 4 నెలలు నువ్వు కానీ కష్టపడగలిగితే వాళ్ళు నీ కోసం వెయిట్ చేసేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మిత్రులారా, ఈరోజు కూడా పేపర్లో నీట్గా ఇచ్చాడు, దాన్ని పాజిటివ్ నెగిటివ్ ఎలాగైనా మనం ఆలోచన చేయొచ్చు. 100% ప్రభుత్వం ఇంటర్నల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి నీ వంతుకు వచ్చేసరికి నీ పరిస్థితి ఏంది? నీ చుట్టూ కనబడే వాళ్ళు నేను చదవలేదంటారు, ఈ నోటిఫికేషన్ గురించి నాకు నమ్మకం లేదంటాడు, ఇంకేదో అంటాడు. 137,000 మంది ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. 130,000 నుంచి 37,000 వరకు మధ్యలో ఎంతోమంది ఇప్పుడు రెగ్యులరైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి మీకు ఇచ్చేటటువంటి ఈ 14,000 ఉద్యోగాల కోసం ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నారా? కాకపోతే లాస్ట్ టైంతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి విధి విధానాలను అర్థం చేసుకోవడానికి కూడా నీకు 2 నెలలు పడుతుంది. ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్ పుణ్యంతో నీకు వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులు నేను ఎదుర్కోవద్దు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాధానం చెప్పడానికి ముందు మనం ఆన్లైన్ క్లాసులు రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి ఫ్యాకల్టీ చేత సచివాలయానికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులు అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని 100 మంది అందులో జాయిన్ అవ్వడం జరిగింది. దీంతో కాకుండా మీకు తెలుసు, రాష్ట్రంలో ఎవరూ చేయలేని పని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, నువ్వు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏం పని చేసుకుంటున్నా ఒకటే నేను చెప్తున్నా, నేను ఇచ్చేటటువంటి పీడిఎఫ్ నోట్స్ను రాసుకొని ఆ డైలీ టెస్ట్లు చదువుకో. ఈరోజు దాంతోపాటు ఈ పీడిఎఫ్ నోట్స్లో 29, 30, 31 గురించి నేను మాట్లాడబోతాను. 29, 30, 31 గురించి మాట్లాడబోతాను. ఎందుకంటే నీకు రెఫరెన్స్ కావాలంటే నువ్వు వేరే పుస్తకాలన్నీ ఎదుగుతావు, కానీ నువ్వు ఎతకాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పాలిటీ గురించి నేను తీసుకున్నట్లయితే పాలిటీలో ఉండేటటువంటి రాష్ట్రపతి గురించి నువ్వు తీసుకో. రాష్ట్రపతి గురించి దీంట్లో మనం చక్కగా వివరించుకుంటాం. రాష్ట్రపతి, రాష్ట్రపతి క్రమము, రాష్ట్రపతిలో ఉండేటటువంటి ప్రాథమికమైన భావనలు, ఎన్నిక చేసుకునేటటువంటి విధానము, అతని యొక్క అధికారాలు ఏంది, శాసన అధికారాలు ఏంది, న్యాయపరమైన అధికారాలు ఏంది, వారు చేసేటటువంటి అంశాలు ఏంది, ఇవన్నీ కూడా మీకు ఒకే పుస్తకం చదివితే సరిపోతుందా అంటే సరిపోదు. మేమేం చేస్తున్నాం, ఈ ఫ్యాకల్టీ చేత ఒక 6-7 పుస్తకాలని గ్యాదర్ చేసుకుని మీకు ఒక అద్భుతమైన మెటీరియల్ మనం ఇస్తున్నాం. మరి ఈ మెటీరియల్ కూడా డేట్ వేసి మనం రాస్తున్నాం అంటే నువ్వు అర్థం చేసుకో, నీకు ఎంత సౌలభ్యాన్ని మనం కల్పిస్తున్నావో. నువ్వు 1-2 సార్లు మెటీరియల్ రాసుకో, నెగిటివ్ మెథడ్లో మాత్రమే ఎగ్జామ్ రాయి. స్టార్టింగ్లో నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం, మనోధైర్యం కోసం జనరల్ మెథడ్లో రాసినా కూడా నెగిటివ్ మెథడ్లో రాస్తే నీకు మార్కులు తక్కువ వచ్చినా నష్టమేముంది, మార్కులు తక్కువ వచ్చినా బాధ లేదు. కాబట్టి నువ్వు నెగిటివ్ మెథడ్లో రాస్తే నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, కాబట్టి గమనించండి. మరి ఈరోజు టాపిక్ వస్తే సచివాలయం నోటిఫికేషన్ పైన క్లారిటీ వచ్చింది, ఇంకా ఆలోచన అయినా ఇంకా నువ్వు ముందుకు పడవా అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి కోసం నేను వస్తున్నా. ఎందుకంటే మీకు అందుబాటులోకి ఆన్లైన్ క్లాసులు తీసుకుని వచ్చాం, అయితే ఒకటి మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, నువ్వు ఖచ్చితంగా సీరియస్ యాస్పిరెంట్ అయితే ఆఫ్లైన్ బ్యాచ్ నడుస్తుంది. దాదాపుగా 80 నుంచి 90 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రతిరోజు రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత బోధించడంతో పాటు 50 మార్కులకు టెస్ట్ పెట్టే సంస్థ ఏదైనా ఉందా నువ్వే ఆలోచన చేసుకో. ఈ రాష్ట్రంలో రోజు 50 మార్కులకు టెస్ట్ పెట్టే సంస్థ ఏదైనా ఉందా, దాన్ని బేస్ చేసుకునే ఆన్లైన్లో కూడా మీకు ఇచ్చేటటువంటి డైలీ టెస్ట్లో 50 మార్కులకి మనం డైలీ టెస్ట్ పెడుతున్నాం. ఎక్కడ కూడా ఎవరూ కూడా నిర్వహించలేనంత వరకు కష్టమైన పని అది. ఎవరో చెప్తారు 4 గ్రాండ్ టెస్ట్లు పెట్టేసి మనం సరిపోయింది, ఈ గ్రాండ్ టెస్ట్లు చదువుకోండి అంటారు, మనం అట్లా కాదు. ప్రతి పాయింట్ని మనం అక్కడ మీకు కనబరుస్తున్నాం, అందులో ఉండేటటువంటి అంశాన్ని రాసుకోమంటున్నాం, దానిపైన ఉండేటటువంటి అంశాలపైన బిట్లు తయారు చేస్తున్నాం,
చాలా క్లియర్గా పెడుతున్నాం, అదనమైనటువంటి సమాచారం కూడా అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. అయితే ప్రాథమికంగా నాకు సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళ కోసం మనం ఆన్లైన్లో మనం క్లాసెస్ మనం ఇస్తున్నాం, అన్ని రకాలైన వీడియో క్లాసులు మనం పెడుతున్నాం. దీంట్లో మీరు కానీ గమనించినట్లయితే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏపీ బైఫర్గేషన్ యాక్ట్, రీజనింగ్, అరిథమెటిక్, దాంతో రిలేటెడ్గా ఉండేటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ మనం ఇస్తున్నాం. అదే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్తున్నాం, మహిళా సాధికారతతో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం. ఎకనామిక్స్లో ఏపీ ఎకానమీ, జాగ్రఫీలో కరెంట్ అప్డేట్స్తో పాటు ఏపీ జాగ్రఫీ, ఏది బ్యాలెన్స్ లేకుండా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా నీట్గా 800 నుంచి 1000 వీడియోల వరకు అందించబోతున్నాం. ఇప్పుడు అప్లోడ్ అవుతున్నాయి. కాబట్టి మాపై నమ్మకం ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము కూడా మీకు ఎంత అవకాశం ఉందో దాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని 100% ఉపయోగించుకోవడానికి నువ్వు ట్రై చేయి. మరి ఇందులో ఈ పీడిఎఫ్ విషయానికి వచ్చినట్లయితే, మీకు నేను ఇంతకుముందు మీతో పాటు మీకు తెలియకనే ఒకసారి మీరు కానీ మిత్రులందరూ గమనించినట్లయితే, మీకు తెలియకనే ఇప్పుడు నేను 30 పీడిఎఫ్లు మీ చేత చదివించేశా. మిగతా వాళ్ళకన్నా ఎంత బెటర్గా ఉన్నారో ఒకసారి గమనించండి. ఒకేసారి బర్డన్ పడినా బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీకు దీంట్లో ఇంకో కొస మెరుపు కూడా ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు కొత్తగా ప్రయత్నం చేసినా కూడా, గతంలో జరిగినటువంటి ప్రతి పరీక్షను నువ్వు అక్కడ రాసుకోవచ్చు. గతంలో జరిగినటువంటి ప్రతి పరీక్షను రాసుకోవడంతో పాటు గతంలో జరిగినటువంటి ప్రతి పరీక్షలో ఉండేటటువంటి అంశాలందరూ మీకు తెలిసిందే. నువ్వు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని కూలంకుషంగా నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి దీన్ని నువ్వు చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని నువ్వు చేసుకోవడం అది నీకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి 29, 30, 31 పీడిఎఫ్లో పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రాథమికమైన భావనలో నేను తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి గురించి, ప్రధానమంత్రి గురించి, కేంద్ర మంత్రిమండలి గురించి, వారి యొక్క అధికారాలు ఏంటి, వాళ్ళు చేసేటటువంటి విధి విధానాలు, న్యాయశాఖతో ఉండేటువంటి రిలేటివ్ అన్ని అంశాలు, అందులో ఉండేటటువంటి ఏ టాపిక్ కూడా వదలకుండా పిల్లుకి సంబంధించినటువంటి, రిట్లకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో మనం గ్యాదర్ చేస్తున్నాం. ఇది ఒక్కటి రాసుకో. ఫస్ట్ మీరు ఎలా చదవాలి, దీన్ని ఒక్కసారి గట్టిగా చదువు. దీన్ని ఒక్కసారి నువ్వు గట్టిగా చదివితే దీన్ని బేస్ చేసుకొని తర్వాత నువ్వు ఏ టెక్స్ట్ బుక్ చదువుకున్నా ఇష్టం ఉన్నబ్బంది లేదు. ఎందుకంటే నువ్వు టెక్స్ట్ బుక్ చదివితే ఒకటే చదువుతావు. ఇది నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేది కాదు. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివిస్తే సరిపోతుందని చెప్పుకోవడానికి ఇది అన్లిమిటెడ్ టాపిక్గా ఉంటుంది. అన్లిమిటెడ్ టాపిక్గా ఉండేటప్పుడు దీన్ని ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా మేలుకో. నీ చుట్టూ ఉండేటటువంటి 80% మందిని నువ్వు పట్టించుకోవద్దు. నీ కోసమే నేను చెప్తున్నా. అయితే ఆన్లైన్ క్లాసులు తీసుకుంటావో, పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్టులు రాస్తావో, సీరియస్ ఆస్పిరెంట్ అయితే లగేజ్ తీసుకుని నేరుగా వచ్చి ఇక్కడికి వస్తావో, నీ ఇష్టం. ఒక్క పోస్టు నీ కోసం రిజర్వ్ చేసుకునే పరిస్థితి తీసుకో. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ 3-4 సంవత్సరాలు అవకాశం రాదు. నీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేదాన్ని సీరియస్గా ఒకసారి ఆలోచన చేసి ఈ పీడిఎఫ్లు చదివేటటువంటి పరిస్థితిని తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.